మల్లికుయవే గువా అన్న గొంతు మూగబోయినాదే గలగల పారేటి సాహిత్య కలము ఆగిపోయినాది నేడే మల్లికుయవే గువా అన్న గొంతు మూగబోయినాదే గలగల పారేటి సాహిత్య కలము ఆగిపోయినాది నేడే మాయదారి క్యాన్సర్ వచ్చి కంది కొండ అన్నను కబలించినాదే మాయదారి క్యాన్సర్ వచ్చి కంది కొండ అన్నను కబలించినాదే నీ భార్య పిల్లల సాహితి ప్రియుల కంట నీరు చెరువై పారే మల్లి కూయవే గువా అన్న గుంతు మూగబోయినాదే గలగల పారేటి సాహిత్య కలము ఆగిపోయినాది నేడే యాస ప్రజలు వాడే భాష ప్రపంచానికి చాటేనా బతుకమ్మ పాటలతో సంస్కృతి బాటలు పాటల సాలేసేనా తెలంగాణ యాస ప్రజలు వాడే భాష ప్రపంచాన చాటేనా బతుకమ్మ పాటలతో సంస్కృతి బాటలు పాటల సాలేసేనా సీని జానపద సంగీత క్షేత్రాన పాటల ఊటవయ్యావా సీని జానపద సంగీత క్షేత్రాన పాటల ఊటవయ్యావా అంతలోనే ఆరోగ్యం ఎక్కిరిస్తే అందని తీరమెళ్ళావా మల్లి కూయవే గువా అన్న గొంతు మూగబోయినాదే గలగల పారేటి సాహిత్య కలము ఆగిపోయినాది నేడే మాయదారి క్యాన్సర్ వచ్చి కంది కొండ అన్నను కబలించినాదే మాయదారి క్యాన్సర్ వచ్చి కంది కొండ అన్నను కబలించినాదే నీ భార్య పిల్లల సాహితి ప్రియుల కంట నీరు చెరువై పారే మల్లి కూయవే గువా అన్న గొంతు మూగబోయినాదే గలగల పారేటి సాహిత్య కలము ఆగిపోయినాది నేడే గలగల పారేటి సాహిత్య కలము ఆగిపోయినాది నేడే ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ కందికొండ గారు మన మధ్య లేరు అని అనుకుంటేనే మనసు బరువెక్కిపోతుంది. సినిమా సాహిత్యాన్నే కాకుండా జానపద సాహిత్యాన్ని, అదేవిధంగా తెలంగాణ సంస్కృతిని పాటల రూపంలో ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప రచయిత. మేము గర్వపడేది ఏంటంటే, ముఖ్యంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా వాస్తవ్యుడు, మా మానుకోట నివాసి అయినటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు సంగీత చక్రవర్తి చక్రి గారితో మరి ఎన్నో సినిమాలలో పాటలు రాశారు. అదేవిధంగా మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా చక్రి గారు మరియు కందికొండ గారు ఇద్దరు అక్కడి పూర్వ విద్యార్థులే. మాది కూడా మానుకోట ప్రాంతం కాబట్టి మా మనసు మరీ బరువెక్కిపోతుంది. ఎందుకంటే మా వాళ్ళు గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప సాహితీవేత్త అని మాకు వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే మనసు రావట్లేదు. మరి అంత గొప్ప రచయిత కందికొండ గారిని స్మరిస్తూ మరి వారికి నివాళిగా ఈ పాటను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.